తమను అనవసరంగా వివాదంలోకి రావదని చింతకాయల విజయ్ అన్నారు. ఒక ఎంపీ ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మాధవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజయ్ డిమాండ్ చేశారు. ఎంపీగా ప్రజలు గెలిపించేది ఇలాంటి పనులు చేయడం కోసమే అని చింతకాయల విజయ్ నిలదీశారు. తమ పేర్లను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని ఆయన తెలిపారు. తమకు ఆ వీడియోతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తన పేరు ప్రస్తావించినందున తాను గోరంట్ల మాధవ్పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఒక ఎంపీ ఇలా సిగ్గుపడే విధంగా వ్యవహరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహిళతో అసభ్యకరంగా వ్యవహరించడమే కాకుండా ఇంకా జిమ్ వీడియో అంటూ బుకాయిస్తున్నారని చింతకాయల విజయ్ అన్నారు. వీడియో ఫేక్ అనేదా కాదా అనేది తేలాలంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై విచారణ చేయించాలని కోరారు. ప్రభుత్వం వారి చేతిలో ఉందని కాబట్టి వారే దానిపై విచారణ చేయించుకోవాలని చింతకాయల విజయ్ అన్నారు. రాయలసీమలో ఒక ఎంపీ ఉదయం ఢిల్లీలో ప్రెస్ మీట్ చేశాడంట. అది ఎవరో నాకు పంపించారు. ఆ ప్రెస్ మీట్లోని ఏ పొంతన లేకుండా ఏమీ లేకుండా అక్కడ ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయలు విజయ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇంకోళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఒకటే ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ మాధవ్ అంట, రాయలసీమకు చెందిన వాళ్ళు. ఎంపీ మాధవ్కి ఒకటే చెప్తున్నాను, అసలు చింతకాయలు విజయ్కి దీనికి ఏం సంబంధం ఉంటుందా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండి ఒక ఎథిక్స్తో ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆ వీడియో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరో నాకు ఫోన్ చేసి ఇక్కడ ప్రెస్ మీట్లో మీ పేరు చెప్తున్నారు సార్ అంటున్నాను. నేనెవరో ముందు తెలుసుకో. అయ్యన్న పాత్రుడు కొడుకు కంట తర్వాత మనం చూసుకుంటే జనరల్ సెక్రటరీ నేను టీడీపీకి, టీడీపీ పార్టీకి, టీడీపీలో ఉన్న నాకు జనరల్ సెక్రటరీగా నాకేం సంబంధం ఉంటుందా నీ పర్సనల్ వీడియోలకి, నీ పర్సనల్ థింగ్స్కి? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్లో యూ షుడ్ బి అకౌంటబుల్ టు ద హోల్ నేషన్, యూ షుడ్ బి అకౌంటబుల్ టు యువర్ కాన్స్టిట్యుయెన్సీ, నీ ఓటర్స్కి, నీ ఫ్యామిలీకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి. ఎవడో చెప్తాడంట నువ్వు తప్పు చేసావంటే దొంగోడు జడ్జి ముందుకు వెళ్ళి నేను తప్పు చేయలేదంటే 5 సార్లు అనేది అయిపోతుందా? నువ్వే అన్నావు కదా ఫోరెన్సిక్ ఇస్తానని చెప్పి. లెట్ దెమ్ ప్రూవ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్. అంతేగాని నీ సుందర ప్రతిబింబాన్ని చూడడానికి ఎవడికి గుండెలు సరిపోవు ఇక్కడ. నువ్వు జిమ్ ఏదో వీడియో చూపెట్టావు, నేను ప్రెస్ మీట్లో చూశాను, జిమ్ చేసుకుంటుంటే వీడియో తీసి నీ జిమ్ చూడడానికి మేము బతుకున్నాం, నీ సుందర ప్రతిబింబమైన బాడీని చూడడానికి మేము బతుకున్నాం. ఆంధ్రప్రదేశ్ జనం ప్రతి ఒక్కరు ఈరోజు చూసుకోవాలేమో ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఏమైనా అయిందేమో నీ వీడియో చూసాక. అలా ఉండే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. పార్లమెంట్లో పరువు తీస్తారా మీరు అందరూ కలిసి? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటారు 25 MPలు ఇవ్వండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అన్నాడు. 25 MPలు ఇస్తే స్పెషల్ స్టేటస్? ఇది స్పెషల్ స్టేటసా? లైవ్లో చూపెట్టారు స్పెషల్ స్టేటస్ మీరు. రైల్వే జోనా ఇది, వెనకబడి జిల్లాలు మా ఉత్తరాంధ్రకి తెచ్చిన ఫండ్స్ ఏయే అయి మాట్లాడకుండా. యువర్ వెల్ నోన్ ఫర్ యువర్ రాంగ్ యాక్షన్స్, రాంగ్ థింగ్స్. ఎలాంటి పనులు చేశారు మీరు? కియా ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు నేను స్టేజ్ ఎక్కించలేదని చెప్పి ఆ ఎండీ మీద గొడవాడిన చరిత్రనిది. పార్లమెంట్లో రఘురామరాజు గారు లాంటి ఎంపీ మాట్లాడుతుంటే ఎంపీ మీద దాడికి వెళ్ళే చరిత్రనిది. మీసాలు తిప్పి తొళ్ళగొట్టి ఇలాంటి పనులు చేసే వ్యక్తి దీనికంటే ఏం చేస్తాడని జనాలు భావిస్తారు? డి యూ నో అబౌట్ అవర్ ఫ్యామిలీ? మా హిస్టరీ గురించి మీకు తెలుసా? ఇష్టం వచ్చిన అయాన్ పాత్ర గారిని మొన్న రోడ్డు మీదకి లాగడానికి ప్రయత్నించారు, మీకు చేతకాల. ఇవాళ వాళ్ళ కొడుకు నేను జనరల్ సెక్రటరీ టీడీపీకి, నన్ను రోడ్డు మీదకు లాగుతావా? ఇంత ఎంత నింసిస్తారు ఒక బీసీ ఫ్యామిలీని? ఒకటే నేను చెప్తున్నాను, ఏ అసలు నువ్వు టార్గెట్ పెట్టడానికి నువ్వేంటి? యాజ్ ఎంపీ వాట్ డిడ్ యూ డూ? వాట్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ యూ హ్యావ్ ఇన్ ద సొసైటీ నౌ? నీకు ఏంటి, నీకు ఏమైనా క్రెడిబిలిటీ ఉందా నేను టార్గెట్ పెట్టడానికి? అసలు మార్పులు చేశారు, ఏ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అలాంటి వీడియో ఎవడన్నా మార్పు చేస్తారా? ఫ్యామిలీ లేదా మీకు ఇలాంటి పనులు చేయడానికి? మీరు ఎంపీలు అయ్యారు, ఢిల్లీలో సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మా వీడియో నీ ప్రెస్ మీట్ చూశాను కదా, ఆ ప్రెస్ మీట్లో నా పేరు ఎత్తావు కదా, నన్ను నా పేరును పాయింట్అవుట్ చేసినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఫైల్ ఎ డిఫమేషన్ కేస్ ఆన్ యూ. పార్లమెంట్లో ప్రివిలేజ్ కమిటీకి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి కంప్లైంట్ చేయవలసి వస్తుంది నీ మీద, ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ I have every right to complain on MP now.